Pegasus software deshavyaptanga dumaram lechindi. Bharata prabhutvam Israel oka NSO company nunchi Pegasus software koni pratipaksha nayakulu ప్రజాస్వామ్యవాదులు జర్నలిస్టులు ఇటువంటి వారిపై స్పైయింగ్ చేస్తుంది, నిఘా చేస్తుంది, వాళ్ళ సంభాషణ వింటుంది, వాళ్ళ మెసేజ్ చూస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, నైతికంగా వ్యతిరేకం. మరి అక్కడ మోదీ చేస్తుంటే ఇక్కడ కేసీఆర్ కూడా ఇదే పని చేస్తుందని చెప్పి నేను నేరుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆరోపిస్తున్నాను. వీళ్ళు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెగసిస్ పెగసిస్ లాంటి సాఫ్ట్వేర్ ఇంపోర్ట్ చేసుకొని ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యవాదులపై ఒక గూఢచార వ్యవస్థ నడిపిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఈ వ్యవస్థకి ఇన్ఛార్జ్ పెట్టి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కూడా తమ సామాజిక వర్గం ఒక రిటైర్డ్ ఆఫీసర్ పెట్టుకొని ప్రతిపక్షాలని, ప్రజాస్వామ్యవాదులని, సివిల్ రైట్స్ యాక్టివిటీస్ ని, జర్నలిస్ట్ ని ఇబ్బంది పెట్టడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఇటువంటి పద్ధతి తప్పుడు విధానం అవలంబిస్తుందని చెప్పి నేను నేరుగా ఆన్ రికార్డ్ అవలంబిస్తున్నా. కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. మీరు పెగసిస్ సాఫ్ట్వేర్ కానీ అటువంటిది ఇజ్రాయెల్ నుంచి కొన్నరా లేరా జవాబు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఏ విధంగా అయితే పార్లమెంట్ లో సుప్రీం కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ జరగాలని భారత ప్రభుత్వంపై అడుగుతున్నాము. ఈసారి పార్లమెంట్ లో మేము సుప్రీం కోర్టు మానిటర్డ్ ప్రోబ్ తెలంగాణ ప్రభుత్వం మీద జరగాలని చెప్పి కూడా నిర్మాణం చేస్తున్నాం. ఆల్రెడీ గతంలో కొన్ని కేసులు జరిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కూడా వీళ్ళ మీద కేసులు పెట్టింది. ఆ తర్వాత ఇంకా ముందుకు పోయి అటువంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేసింది. ఆ విషయంలో తప్పనిసరిగా అధికారులను కూడా హెచ్చరిస్తున్నాము. మీరు ఎవరి రాజకీయ ఒత్తిడికి ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ పనులు చేసిన వాళ్ళు మాత్రం ఈ 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అయిపోతుంది. ఆ తర్వాత మీకు మాత్రం మరి తగిన శాస్తి జరుగుతుందని చెప్పి మాత్రం నేను మనవి చేస్తున్నాను. మేము అడగాల్సిన అవసరం లేదు కానీ ఈ అసమర్థ ప్రభుత్వంలో ఈ విషయం కూడా మేమే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా సాగర్ ఎడమ కాలువలో వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే.